ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 3,000 పింఛన్ను 6,000 పెంచడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకి కర్నూలులో దివ్యాంగులు ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కూటమి నాయకులు నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి దివ్యాంగులు సంబరాలు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో దివ్యాంగుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని, సమస్యల సాధనకు ధర్నా చేస్తే అరెస్టు చేసేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రావడంతో తమకు మంచి రోజులు వచ్చాయని దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు చాలా సంతోషంగా ఉన్నారు. 6,000 పెన్షన్తో మేము తీసుకోబోతున్నాము రేపు 1వ తారీఖున. కాబట్టి మాకు ఈ ఉద్యమం ఫలితంగా గత ప్రభుత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసినా మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. కానీ ఆయన దృష్టిలో వికలాంగులు కనిపించలేదు. వికలాంగుల యొక్క సాధక బాధకులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని గుర్తించి ఈరోజు 6,000 పెన్షన్ ఇచ్చి మా గౌరవాన్ని పెంచినందుకు మేము ఈ కూటమి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు. మాకు 6,000 పెన్షన్ వస్తున్నావు దేవునితో సమానము. గత జరిగిన ప్రభుత్వంలో 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పడితే ఏకదాడిగా ఇచ్చిన 3 నెలల మాట నిలబెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఏకదాడిగా అంటే కూటమి ఏ విధంగా ముగ్గురు నడిచారో 3,000 డైరెక్ట్ చేసి 6,000 పెన్షన్ చేసిన హామీలు ఆయనవే. ఇంకోటి 6 హామీలలో గొప్ప హామీ కల్పన హామీ అంటే ఏదంటే ఈ వికలాంగుల పెన్షన్ అని చెప్పి బహుమానంగా ఇచ్చినాడు ప్రజలకు అని చెప్పి నేను భావిస్తూ